రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని పంచాయత్ రాజ్ భవనంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 5 లక్షల నుండి 10 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, పేదలకు మరిన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు రెండు కన్నలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధిలో తీసుకోబడుతున్న లక్ష్యంలో భాగంగా ముందుకుపోతున్న సందర్భం, ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాల నూతనను కూడా ప్రవేశపెట్టి ముందు తీసుకుపోతున్న అంశాలు గమనించారు. ఎవరైతే పేదల ఇళ్లలో తమ కూతురు పెళ్లి జరిపే క్రమంలో ఆ కుటుంబానికి ఆసరగా అండగా భరోసాగా ఉండాలని చెప్పిన ఏది చక్కని కార్యక్రమం ఉందో దీన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా ముందుకు తీసుకొని పోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో కళ్యాణ లక్ష్మి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ షాదీలో సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం తీసుకోవాలి. అంటే ప్రభుత్వాలు ఏమి ముందుకు వచ్చినా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలన్న లక్ష్యం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి తీసుకోబోతున్నారు. అందరూ కూడా గమనిస్తున్న సందర్భంలో రాబోరు